అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి, జీతాలు, పెన్షన్లకు సంబంధించి, 2,250 కోట్లకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో ఎంప్లాయీస్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2,250 కోట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకురావడమే జరిగింది. సో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి, జీతాలకు సంబంధించి తెచ్చినట్టుగా చూస్తున్నాం. డిసెంబర్ 28వ తేదీన జగన్ సర్కార్ ఆర్బీఐ ద్వారా రాష్ట్ర సెక్యూరిటీలు వేలం వేసి 2,250 కోట్లు తేవడమే జరిగింది ఫ్రెండ్స్. మొత్తంగా డిసెంబర్ 29 బుధవారం ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాలో జమ కావడమే జరిగింది. సో మన ఉద్యోగస్తులకు సంబంధించి నిన్న నైట్ 8 గంటల నుంచి అమౌంట్ అయితే ఉద్యోగస్తులకు జమ అవుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం నెలకు దాదాపుగా 6,000 కోట్ల అప్పు అయితే తెస్తూ ఉంది. సో జగన్ సర్కారు ప్రతి నెల 6,000 కోట్లు అయితే అప్పు తెస్తుంది ఫ్రెండ్స్. సో ఈ అప్పులు కాకుండా ఖజానాకి ప్రతి నెల 11,000 కోట్లు అయితే ఆదాయం అయితే వస్తుంది. సో అయినప్పటికీ ఉద్యోగులు వేతనాల విషయంలో చాలా లేట్ అయితే అవుతుంది. సో మరి ఈ నెల మనకి నిన్నటి నుంచి స్టార్ట్ కావడమే జరిగింది జీతాలు జమ కావడం. సో ఈరోజు దాదాపుగా అందరికీ క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం అయితే 100% అయితే ఉంది. చూస్తూ ఉన్నాం ఉద్యోగులకి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి. సో అయితే గత 4-5 నెలల నుంచి ఉద్యోగస్తులకు సంబంధించి, వేతనాలకు సంబంధించి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే చూసాం. సో ఇప్పటి నుంచైనా మనకి ఉద్యోగస్తులకు సంబంధించి కొత్త సంవత్సరం కానుక సో ఉద్యోగస్తు జీతాలు అక్రమంగా వస్తాయని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నాం జీతాలు పెన్షన్లు పక్కన పెడితే అవాతాత పెన్షన్లకు సంబంధించి కూడా నిన్న జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడమే జరిగింది. దాదాపుగా 2,000 కోట్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడమే జరిగింది. సో ముఖ్యంగా 250 రూపాయల అమౌంట్ పెంచి 2,250 నుంచి 2,500 అమౌంట్ అయితే మనకి పెంచడమే జరిగింది ఫ్రెండ్స్. సో మరిది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టైమ్ టాక్.